బిగ్ సెలబ్రిటీ కార్ అయితే దొంగతనం చేసి వాడికి అప్పు చెప్తే ఏంటంటే మనకి వాడు వచ్చేసరికి 1 మిలియన్ డాలర్స్ అయితే ఇస్తామని చెప్పేశాడు. సో మనమైతే ఇవాళ అయితే సో డి మీన్ స్టీల్ చేపడుతున్న కార్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ కంపెనీలు చూసి వచ్చి ఉంటారు కదా. సో ఎవరితో కాదన్నా సో మన బిగ్ సెలబ్రిటీ కార్ సో పవన్ కళ్యాణ్ గారి కార్ అయితే దొంగతనం చేయబోతున్నాం. సో అది కూడా ఎక్కడో కాదు, సో మన ఎన్బికే పిఎస్బికే కలిసి ఆహా షోకి అయితే రాబోతున్నారు అనమాట. ఇవాళ మనం ఆహా స్టూడియో దగ్గర అయితే సో ఫాస్ట్ గా వెళ్ళైతే సో కార్ అయితే స్టీల్ చేసుకొచ్చేద్దాం అండ్ వెళ్తూ మాట్లాడుకుందాం. సో కార్ నేమ్ వచ్చేసరికి ఫోర్డ్ గా మీకు అందరికి తెలుసు. సో మన పవన్ కళ్యాణ్ గారు మాక్సిమం ర్యాలీస్ అప్పుడు ఆ కార్ టాప్ యూస్ చేసి సో లాస్ట్ టైం కూడా న్యూస్ లో తెగ హల్చలేదు కదా. సో ఇవాళ ఆ కార్ అయితే స్టీల్ చేయబోతున్నాం. చాలా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం తెలిపోదాం. సారీ సారీ బ్రో. అండ్ గైస్ చూసారా సో ఊరు ఊరంతా ఇక్కడైతే చాలా ట్రాఫిక్ కూడా తగ్గిపోయింది. ఏంటంటే ఇప్పుడు వచ్చేసరికి సో మనకి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు కాబట్టి మొత్తం పోలీసులు ఎక్కడ పడితే అక్కడ పగడబందీ ఉన్నారు భయ్య. నా మీద అయితే డౌట్ వచ్చే ఉంటది ఈ పాటికి. అందుకే నేను వచ్చేసరికి యాక్చువల్లీ నేను వచ్చేసరికి అడామ్ అనమాట. అడామ్ నుంచి నేను అలోక్గా మారిపోయాను. ఇప్పుడు ఒకవేళ నేను దొరికితే నన్ను తీసుకెళ్ళి జైలేరు, అలోక్ని తీసుకెళ్ళి జైలేస్తారు. సో అందుకే మనకి డీలర్ అయితే చెప్పాడు అనమాట. సో అలోక్ వేషం వేసుకుని అయితే వెళ్ళి అడామ్గా వెళ్ళొద్దని చెప్పేసి, ఎందుకంటే సీసీ కెమెరాలు చాలా ఉన్నాయంట. చలో గైస్ మనమైతే ఆ డీలర్ ఎవరో మీకు లాస్ట్ లో చూపిస్తా. ఓకే చలో గైస్ అదిగోండి చెప్పానా, ఇక్కడే పక్కన మా ఊరు పక్కనే అన్న మొత్తానికి అయితే ఆ స్టూడియోకి అయితే వచ్చేసాం. అక్కడ చూసారా బ్యానర్స్ అన్ని కనిపిస్తున్నాయి బిల్ బోర్డ్ మీద. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దగ్గరికి వెళ్ళిపోదాం. సో చూద్దామే కదా. అవే గైస్. ఓకే 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 గైస్ అది కొత్త లుక్, ఓజీ లుక్ అది. ఓ బాయ్ ఓపి ఉంది కదా గైస్. మీరైతే ఫాస్ట్ గా లైక్ కొట్టేసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఫేక్ కార్ తీసుకెళ్ళి డీలర్ కి ఇస్తే మనకు 1 మిలియన్ డాలర్స్ ఇవ్వడు కదా. చూద్దాం అక్కడ ఉన్నారు లేదో. ఓకే ఫ్రెండ్స్ గైస్ ఉన్నారు, గైస్ పోలీసులు ఉన్నారు. యాక్చువల్లీ మనం మార్వేషన్లో ఉన్నాం. లాస్ట్ టైం నా మీద అయితే ఇప్పటికీ వాంటెడ్ వారెంట్ ఉందన్నమాట గైస్. నేనైతే అలోక్గా వెళ్తాను అందుకే అనమాట. యాక్చువల్లీ నేను అడమ్గా వెళ్తే మాత్రం ఖచ్చితంగా నన్ను తీసుకెళ్ళి బొక్కలేస్తారు. చూద్దాం నేను అని గుర్తుపట్టరా నాకు తెలిసి నా మాస్క్ అలాంటిది. ఓకే గైస్ గైస్ కార్ ఉంది. ఓకే గైస్ పోలీసులు చాలా మంది ఉన్నారు, ఫైర్ ఇంజిన్ కూడా ఉంది. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏమో ఉన్నాయో. వావ్ గాయస్ ఇక్కడ చూసారా అన్స్టాపబుల్ 2 ఆహాలో నడుస్తుందని చెప్పేసి. అండ్ అక్కడ చూసారా పిఎస్పికే ఎన్బికే గాయస్ జై బాలయ్య ఫ్యాన్స్ ఎంతమంది కింద కామెంట్ చేయండి. అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది కింద కామెంట్ చేయండి గైస్. అండ్ ఇక్కడ చూసుకొచ్చే రికార్డ్స్ బద్దలవబోతున్నాయి అనమాట ఈ రోజు. చూద్దాం మరి రికార్డ్స్ బద్దలవుతాయి లేదో. అండ్ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే వెపన్స్ కావాలి. సో నేను వీళ్ళందరినీ చంపాలంటే ఖచ్చితంగా ఇప్పుడు చేతితో అయితే కొట్టలేను కాబట్టి పక్కన అయితే వెపన్స్ తీసుకురావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెపన్ షాప్కి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్ సో మొత్తానికి నేనైతే వెపన్స్ అయితే పర్చేస్ చేశానమాట ఈ షాప్ దగ్గరకు వచ్చేసి. సో ఇప్పుడైతే మనం అయితే వెళ్దాం. అండ్ ఇక్కడ కూడా మంచి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది గైస్. సో నేనైతే పైకి వెళ్ళి అక్కడ నుంచి అయితే పోలీసులు కాల్చడానికి అయితే ట్రై చేస్తా, మేబీ చూద్దాం అవుతుందో లేదో. తీసుకొచ్చేసాం. చలో ఇప్పుడైతే మనం ఫాస్ట్గా వెళ్ళైతే పోలీసుని అయితే కాల్చే చూద్దాం. ఫస్ట్ ఆల్ ఇక్కడ నుంచి అయితే ఒకటి వేసేద్దాం. చూసారు నో గైస్ బస్సు కూడా వచ్చింది. ఓకే మనం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పోలీసు అయితే అరే రాగండి 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 గైస్ 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 నాకు 1 మిలియన్ డాలర్ కావాలి బ్రో 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 నేను కావాలని చంపట్లేదు. సారీ 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 నో 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 గైస్ 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 కాల్ చేస్తున్నారు గైస్. వీళ్ళైతే మనం అర్జెంట్గా అంబులెన్స్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతాం. ఓ నో 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 వీళ్ళు నల్లగానే చంపేయాలి గైస్. ఇప్పుడు అయిపోయాడు ఒకడు. హెడ్ షాట్ బాడీ షాట్ నో 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 కార్కి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. ఇంకా ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎక్కడ ఇంకెక్కడ? ఓకే ఆల్ డన్ గాయ్స్ ఇక్కడ ఒక మిగిలిపోయాడు. ఇంకా అరే ఇంకెక్కడ ఉన్నారా? అరే త్వరగా రా. ఓకే గాయ్స్ మొత్తం లాస్ట్ టైం కూడా చంపేసాం. అండ్ ఇంకొకటి మిగిలిపోయాడు ఇక్కడ. సో బిని కూడా వేస్తాం. చలో 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 గాయ్స్ మనకైతే తిరిగి వేసేసి అయితే పడిపోయినా అప్పుడే. ఓ నో 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 ఫాస్ట్ ఫాస్ట్గా కార్తీ కార్తీ మామ సైడ్ జరగండి రే. అరే ఎవడరా మధ్యలో అడ్డుకట్టింది. సో చూడండి మనల్ని ఎలా వెంబడిస్తున్నారు. మనకైతే 3 కేసెస్ అయితే పట్టాయి చూడండి గైస్. ఓ నో 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 పోలీస్ వచ్చేస్తున్నాడు. ఓ గుద్దదు గుద్దదు కార్ డ్యామేజ్ అయింది బ్రో. గైస్ మనం కార్ డ్యామేజ్ అవ్వకుండా తీసుకెళ్ళాలి ఐడియా. సో మనకైతే కార్ డ్యామేజ్ అయితే బెన్నీ మోటార్స్ ఫ్రీగా వర్క్ చేస్తాడు మన కోసం. వాడి దగ్గర తీసుకెళ్దాం ఒకవేళ డ్యామేజ్ అయితే మాత్రం. చలో గైస్ ఇప్పుడు అర్జెంట్ ఏదో ఒక టనల్ అయితే దూరిపోవాలి. టనల్ దూరి అరే రే నో 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 గైస్ కార్ అయితే తుక్కు తుక్కు అయిపోతుంది. ఎవరిబడి రెడీ అంట ఆడైతే అర్జెంట్. మనం అయితే పోలీసులు తప్పించుకోవాలి ఫ్రెండ్స్. రెండ్రా 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 చూస్తున్నా రెండ్రా. ఓ ఇక్కడ ఆపావా? ఓకే 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 రా 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 రమ్మంటున్నా రెండు రంగులో సిద్ధంగా ఉన్నా గైస్. ఇవాళ ఎలాగైనా సరే సైడ్లే
ఎస్ మనం పోలీసు నుంచి తప్పించుకొని మనం అయితే ఆ డీలర్కి అయితే ఈ కార్ అప్పచెప్పేస్తే మాత్రం పక్క మనకు $1 మిలియన్ అయితే ఇస్తాడనమాట. నో 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 ఓ మై గాడ్ గైస్ అర్జెంట్ గా ఈ టనెల్ లోకి వెళ్ళిపోవాలి. పదన్ బైస్ పదన్ గైస్ పదన్ గైస్ వెళ్ళిపోదాం పదన్ గైస్ నో అరే టన్ లేదు అమ్మా గైస్ మనకైతే ఇప్పుడు టనెల్ అయితే దొరికేసింది. సో ఫుల్ సేఫ్ అనుకోండి ఈ టనెల్ లోకి వెళ్తే సేఫ్ గైస్. అరే ఈ టనెల్ కూడా సేఫ్ కాదబ్బా వాళ్ళు చూడండి పైన మన కోసం కాపు కాస్త తిరుగుతున్నారు మనతో పాటు. నో నో గైస్ ఇక్కడైతే మనం కార్ పెట్టడానికి అయితే లేదు ఎక్కడ దాక్కోవడానికి లేదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పెద్ద టనెల్ రావాలి. పెద్ద టనెల్లోకి వెళ్ళిపోయి దూరిపోతే ఇంకా మనల్ని ఎవ్వరు పట్టుకోలేడు పోలీసులు ఎవ్వరు ఏం చేయలేరు అనమాట. ఓకే పెద్ద టనెల్కి అయితే వచ్చేసాం గైస్. ఓకే గైస్ వీళ్ళేంద్ర టనెల్లో పట్టుకోలేరు అనమాట. టనెల్లోకి వస్తారు వీళ్ళు. ఓ రివర్స్ 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 కథ దిమ్మ తిరిగిపోయింది కదరా బాబు. ఇదేంద్రా జీటీఎల్ టనెల్లోకి రావాలని చెప్పారు. వామ్మో వీళ్ళు టనెల్లోకి పర్మిషన్ ఎవరు ఇచ్చారా నాయన? గైస్ ఇది పెద్ద ఇది ఇది పెద్ద ట్విస్ట్ అన్న. ఇది ఇది ఎక్కడ మాసరమ్మా? ఓకే గైస్ మొత్తం మనకైతే ట్రాక్లోకి అయితే వచ్చేస్తారన్నమాట. చలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే అర్జెంట్గా టనెల్ చూసుకుని టనెల్లో దూరిపోదాం అదని. ఈసారి పోలీసులు కాదు కదా ఎవడొచ్చి నేను పేకలేడు మనం. నో వచ్చేస్తున్నారన్న వీళ్ళు. ఏందన్న వీళ్ళు మనల్ని ఎట్ట ఫాలో అవుతున్నారు? రే 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 ఆగండి రమ్మచ్చా. యో 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 ఆగండి అయ్యా. ఏంది గుద్దేస్తారట మీరు? రెండ్రా రెండ్రా ఎక్కడ ఉన్నారా మీరు? రెండ్రా పోలీసులు. ఇప్పుడు మన పోలీసులు అయితే ఏం చేయలేరయ్యా ఎందుకంటే మన టనెల్ దాక్కుందాం గైస్. పదండి యార్ కారు మనమే తుక్కు తుక్కు చేస్తున్నట్టున్నాం. ఇటు వెళ్ళరా నాయన ఇన్ని ట్రాక్లు పెట్టి ఇన్ని ట్రైన్లు పెట్టారు అక్కడ. ఇప్పటికి 1 అవర్ నుంచి మనం ట్రాక్ మీద అయితే తిరుగుతున్నాం అనమాట. బట్ నాకైతే ఎక్కడ కూడా ఇంకా టనెల్స్ అయితే కనిపించట్లేదన్నా. ఓకే మనకు ఒక పెద్ద టనెల్ చూసుకున్న టనెల్ దూరిపోదాం. సో అప్పుడైతే మనం ఏదైతే కేసులు అయితే పోతాయి. చలో గైస్ మనకైతే టనెల్కి అయితే దగ్గరికి వచ్చేసాం. అండ్ అది కూడా ఓ మై గాడ్ మన డ్రైవింగ్ గురించి తెలిసిందేగా ప్రో డ్రైవింగ్ పెన్నర్ స్టార్ అంటే ప్రో డ్రైవర్ స్టార్ అటు ఉంటుంది. చలో గైస్ మొత్తం మనం అయితే టనెల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఓపీ ఇంకా పోలీసులు కాదు కదా ఎవరు వచ్చి నేను పేగలేరు ఇక్కడికి. ఇది చాలా పెద్ద టనెల్ ఈ ఊర్లోనే మనదే పెద్ద టనెల్ గైస్. ఒక ఐడియా చదా. సో మనం ఇప్పుడైతే ఇక్కడ దాక్కుందాం. సో పోలీసులు మనల్ని అయితే కనిపెట్టలేరు ఒకవేళ వచ్చినా కానీ. కేసులు పోయినాయి అప్పుడే గైస్. ఓపీ కేసులు అయితే పోయినాయి అనమాట. సో ఇప్పుడైతే మనం బెన్నీ మోటార్స్ దగ్గరికి అయితే తీసుకెళ్తే కార్ అయితే బాగా చెప్పిద్దాం పదండి గైస్. మనం అయితే బెన్నీ మోటార్ వర్క్స్ దగ్గరికి అయితే వచ్చేసామంట. సో ఇక్కడ మనం బెన్నీ మోటార్ వర్క్స్ అయితే ఉంటుంది. సో ఇదిగోండి ఎక్కడ గేట్లు ఓపెన్ చేయలేదండి. ఓపెన్ చేశాడు ఓపెన్ చేశాడు. మా ఏం మా బెన్ని మా కార్ బాగు చేయడానికి వచ్చాను మామ. త్వరగా నా కార్ బాగు చెప్పి అర్జెంటుగా బాగు చేయాలి నువ్వు ఇప్పుడు. ఎలాగైతే లోపలికి అయితే వెళ్ళిపోయాం. అండ్ ఇది కొన్ని గాయస్ మొత్తానికి మనం అయితే లోపలికి అయితే వచ్చేసాం. బెన్ని బెన్ని ఎక్కడ ఉన్నారు రీ? నా ఫ్రెండ్ అనమాట. మనం ఎప్పుడు కొత్త కారు అంటే పాత కారు తీసుకొని కొత్తగా చేసేస్తారు గాయస్. సో ఫస్ట్ ఆఫ్ మనం అయితే ఇంజిన్ అయితే ఇక్కడ తీసుకో. ఓ మై గాడ్ గాయస్ ఇంతసేపు నేను గమనించలేదు కళ్యాణ్ సార్ కార్ మీద కళ్యాణ్ రాసిందన్న. ఓపి ఓకే నెక్స్ట్ ప్లేట్ అంట. ప్లేట్ అది వీల్స్ కావాలి మనకి. లైట్స్ వద్దాం నియన్ వచ్చి పెట్టిద్దాం. ఓకే ఇంకా ఇంకేమున్నాయి? బ్రేక్ మంచిగా పెద్దాం బ్రో. బ్రేక్స్ ఆర్ ఇన్. హారన్ వద్దాం. ఇది బాగుంది హారన్. ఈ హారన్ బాగుంది. నెక్స్ట్ సస్పెన్షన్ వద్దాం. ఓకే వీల్స్ వీల్ టైర్ వద్దాం. ఓకే పెద్ద టైర్ పెద్దాం గేస్. మనం రిచ్ ఉండదు రిచ్ ఉండేది. సో ఇప్పుడు మనం అయితే ఇప్పుడు మొత్తం కొనాలంటే ఎలాగా? విండోస్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ చూసారా?
మన విండోస్ కూడా కొనుకోవచ్చు ఐ థింక్ ఇదే బాగుంది గైస్ టర్బో అంట టర్బో కూడా పెట్టుదాం ట్రాన్స్మిషన్ అంతా ఇది కూడా పెట్టుదాం ఓకే అన్నీ అయిపోయినాయి నెక్స్ట్ ఏం చేయాలి సో మొత్తానికైతే మనం కార్ అయితే అప్గ్రేడ్ చేసేసాం గైస్ ఇప్పుడైతే మనం డీలర్ దగ్గర తీసుకెళ్తే సో వాడికి కార్ అప్ చెప్పి మనమైతే ఇప్పుడు $1 million అయితే తీసుకుందాం బదా ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం అయితే లొకేషన్ దగ్గరికి వచ్చేసాం అన్నమాట సో ఇప్పుడైతే ఆ డీలర్ ఎక్కడ ఉన్నాడో చూద్దాం మనకి ఇచ్చిన డీలర్ ఇంతవరకు నా ఫేస్ కూడా చూడలేదు బ్రో ఐ థింక్ లొకేషన్ అయితే ఇదే అని చెప్పాడు మనం మొత్తానికి చలో మనం మొత్తానికి అయితే లొకేషన్కి అయితే వచ్చేసాం అది కూడా గైస్ డీలర్ అరే క్రోణమామ నువ్వా అరే అప్పుడు మన క్రోణమామ మామా ఇతను నాకు డీల్ ఇప్పించింది $1 million అదిగో నీ కార్ అక్కడ చూసావా చూసుకో ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు ఒక్కసారి చూసుకో నాకు మొత్తానికి అయితే నువ్వు $1 million ఇస్తే నేను చెక్కేస్తామా చల్లో ఓకే కరుణ మామ థ్యాంక్స్ మామ థ్యాంక్స్ $1 million ఇచ్చినందుకు అండ్ గైస్ సో ఫైనల్ గా మనం అయితే సో వీడియోకి అయితే టాటా చెప్పేద్దాం టాటా చెప్పే కంటే ముందు ఇంకా ఏమైనా లైక్ చేయకుండా ఫాస్ట్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి గైస్